హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆనపకాయ పచ్చడి. సాధారణంగా అందరూ ఆనపకాయతో పప్పు కూర లాంటివి చేస్తుంటారు ఫ్రెండ్స్. ఈరోజు ఆనపకాయతో పచ్చడి చేసి చూపించబోతున్నాను. మీరు ఇలా కానీ పచ్చడి చేసి పెడితే ఆనపకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ పచ్చడి తింటారు ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఆనపకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: చిన్నగా కట్ చేసిన 1 కప్ ఆనపకాయ ముక్కలు తీసుకోవాలండి, పోపు సామాన్లు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, ఆవాలు, వెల్లుల్లి 4, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, టామరెండ్ 1. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి కూడా వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి 1 మినిట్ ఫ్రై చేసుకుని చివరగా 4 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు మీరు కారం ఎంత ఇష్టపడతారో దానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఆనపకాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్కలు పచ్చివాసన పోయేదాకా వేస్తూ ఉండాలి. ఈ విధంగా ముక్కలు ఫ్రై అయ్యేదాకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. చివరగా చింతపండును కాడలు తీసివేసి అందులో వేసి 1-2 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దాన్ని మిక్సీ గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం గట్టిగా అంటే కచ్చపచ్చగా మిక్సీ చేసుకోండి. ఆనపకాయని టుబ్బురోల్లో కానీ సన్నికలలో కానీ కచ్చపచ్చగా చేసుకుంటే రైస్లోకి, టిఫిన్ ఐటమ్స్లోకి ఈ పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పైన పోపు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పోపు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, ఆవాల, జీలకర్ర కొద్దిగా ఫ్రై చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇది రైస్లో వేసుకుని తింటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి. అలాగే దీన్ని కొద్దిగా పల్చగా చేసుకుని ఇడ్లీ, వడ, దోశ ఎలాంటి టిఫిన్లోకైనా సరే కాంబినేషన్గా ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. ఇంత టేస్టీ ఆనపకాయ పచ్చడి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.